Hi friends, welcome to my channel, the Pitman Shorthand in Telugu. Manam ninnadi daaka em nerchukunnam, consonants ela rayali, joining of the consonants ivanni nerchukunnam kada. Next second chapter vachesi enti chapter 2. Ee roju nunchi manam em nerchukuntunnam chapter 2. Ee chapter 2 lo em nerchukuntunnamu ante the vowels enti vowels. ఈ వోవెల్స్ అనే చాప్టర్ మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. మనకి ఇంగ్లీష్లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు, ఏఈ ఐఓ యు అని. ఇందులో మనకి షార్ట్ హ్యాండ్లో వచ్చేటప్పటికి లాంగ్ వోవెల్స్ అండ్ ఆల్సో షార్ట్ వోవెల్స్ అని వస్తాయి. ఫస్ట్ వోవెల్స్ అనే దానికి మనకి స్వీట్ అనే ఆయన, ప్రొఫెసర్ స్వీట్ అని ఆయన ఏం చెప్పారో విందాం. ఇఫ్ ద మౌత్ పాసెస్ ఈజ్ సో లెఫ్ట్ సో ఓపెన్ యాజ్ నాట్ టు కాజ్ ఆడియబుల్ ఫ్రిక్షన్ అండ్ వాయిస్డ్ బ్రీత్ ఈజ్ సెంట్ through it we have a vowel. Yavannarayna, if the mouth passage is left so open as not to cause audible friction and voiced breath is sent through it we have a vowel. Evar chepparu idi ante professor Sweet ane athan chepparu anamata. Next vachesi manaki vowel sounds. Enti vowel sounds? Ee vowel sounds lo nenu indake cheppanu meeku సిక్స్ సింపుల్ ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి. మనకు ఎన్ని ఉన్నాయి? సిక్స్ సింపుల్ ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి. ఈ ఓవెల్ సౌండ్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే సిక్స్ సింపుల్ ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి. అవి ఇక్కడ మనం ఇక్కడ చూసేటప్పటికి లాంగ్ ఓవెల్స్ అండ్ షార్ట్ ఓవెల్స్ అని టూ టైప్స్ ఉన్నాయి ఓవెల్స్. ఏంటి లాంగ్ ఓవెల్స్ అండ్ షార్ట్ ఓవెల్స్? ఫస్ట్ మనం లాంగ్ ఓవెల్స్ చూద్దాం. యా, ఏ, ఈ, యా, ఏ, ఈ, ఆ. నెక్స్ట్ ఓ, ఊ. ఏంటివి ఇవి లాంగ్ వోవెల్స్? యా, ఏ, ఈ, ఆ, ఓ, ఊ. ఇవేంటివి లాంగ్ వోవెల్స్. అలాగే దీన్ని మనం లాంగ్ వోవెల్స్ కి మనకు ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి మనకు ఒక చిన్న సెంటెన్స్ ఇచ్చారు. ఏంటి ఆ సెంటెన్స్ లో మనం లాంగ్ వోవెల్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే పా మే వి ఆల్ గో టు. ఈ సెంటెన్స్ లో మనకి లాంగ్ ఓవెల్స్ అన్ని కూడా మనకి గుర్తుండేటట్టుగా సింపుల్ గా మనకు మెమరైజ్ చేసుకోవడానికి ఇచ్చారు. చూడండి, పా ఆ అనే ఓవెల్ వచ్చిందా, పా మే ఏ అనే ఓవెల్ వచ్చిందా, వి ఈ అనే ఓవెల్ వచ్చింది, ఆల్ ఆ అనే ఓవెల్ వచ్చింది, గో ఓ అనే వోవెల్ వచ్చింది, టూ ఊ అనే వోవెల్ వచ్చింది. పా మే వి ఆల్ గో టు. ఇదేంటి లాంగ్ వోవెల్స్ కి మనం షార్ట్ గా గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న సింబల్ లాంటిది అనుకోవచ్చు మనం. నెక్స్ట్ షార్ట్ వోవెల్స్. ఏంటి షార్ట్ ఆర్ లైట్ వోవెల్స్? షార్ట్ ఆర్ లైట్ వోవెల్స్? ఈ వోవెల్ సౌండ్స్ ఏంటివి అంటే చూద్దాం. ఏ, ఈ, ఐ, ఓ, యు, ఉ. చూడండి, ఏ, ఈ, ఐ, ఓ, యు, ఉ. మనకి ఇంగ్లీష్ లో ఐదు ఓవెల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ సిక్స్ ఓవెల్స్ ఉంటాయి షార్ట్ హ్యాండ్ లో. ఏ, ఈ, ఐ, ఓ, యు, ఉ. దీనికి మనం మెమరైజ్ చేసుకోవడానికి చిన్న సెంటెన్స్ ఉంది. అదేంటి అంటే దట్ పెన్ ఈస్ not much good. చూడండి, దట్ ఏ వచ్చిందా, ఏ, ఈ, ఈ పెన్ లో ఈ, ఐ, ఈజ్ లో ఐ, నాట్ లో ఓ, యు, మచ్ లో ఊ, గుడ్ ఉ వచ్చింది కదా, ఏ, ఈ, ఐ, ఓ, యు వచ్చినాయి. నెక్స్ట్ ద లాంగ్ ఓవెల్స్ ఆర్ రిప్రజెంటెడ్. లాంగ్ ఓవెల్స్ అంటే ఏం చెప్పాను, ఆ, ఏ, ఈ, ఓ, ఊ అన్నాం కదా. ఈ లాంగ్ ఓవెల్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే లాంగ్ ఓవెల్స్ రిప్రజెంట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే చూద్దాం. హెవీ డాట్ ఆర్ హెవీ డాష్. హెవీ అంటే ఏంటి, థిక్ అండ్ డాట్ ఆర్ థిక్ అండ్ డాష్.
ఈ రెండిట్లో ఏదో ఒక సింబల్ తో మనం యూస్ చేస్తాం థిక్ అండ్ గానమన్నారు కదా అని మన పెన్సిల్ లిట్ ఇరిగిపోయేదాకా దాన్ని ప్రెస్ చేయక్కర్లేదు జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే థిక్ అవుతుంది డాట్ అండ్ డాష్ హెవీ డాష్ చిన్న డాష్ మన హైఫన్ లాంటి చిన్న డాష్ ఇస్తే సరిపోతుంది దీనికి కూడా మీరు రబ్ చేసి రాయకర్లేదు జస్ట్ వన్ స్ట్రోక్ అంతే హెవీ డాట్ అండ్ హెవీ డాష్ అదే ఈ లైట్ స్ట్రోక్స్ లైట్ ఓవెల్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే ఎలా రిప్రజెంట్ చేస్తారు లైట్ డాట్ ఆర్ లైట్ డాష్ లైట్ డాట్ ఆర్ లైట్ డాష్ నెక్స్ట్ ఓవెల్ ప్లేసెస్ ఈ ఓవెల్స్ కి ప్లేసెస్ ఉన్నాయి మనకు షార్ట్ హ్యాండ్ అవన్నీ త్రీ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట అవి ఎలాంటివి అంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ వన్ ఇట్ ఇస్ సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ ఈ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఏంటి వీటిని ఎలా చేయాలి అని అనుకుంటున్నారా చూద్దాం ఈ ఫస్ట్ ప్లేస్ అంటే ఏంటి అంటే ఓవెల్ మన స్ట్రోక్ ఏదైనా ఉందంటే దాని స్టార్టింగ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో దాన్ని ఫస్ట్ ప్లేస్ అంటున్నాం సెకండ్ ప్లేస్ అంటే మిడిల్ ఆఫ్ ద స్ట్రోక్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చేసి ఎండింగ్ ఆఫ్ ద స్ట్రోక్ థర్డ్ ప్లేస్ ఇలాగే చూడండి బీకి రాస్తాను నేను వన్ టూ త్రీ వన్ టూ త్రీ అదేంటండి మీరు బోత్ సైడ్స్ రాశారు ఓవెల్ ప్లేసెస్ రెండు సైడ్లు సైన్ చేశారు ఏంటి సిగ్నిఫై చేయాలా అని అడుగుతున్నారా ఇప్పుడు చూడండి మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని కొన్ని సౌండ్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఓవెల్ సౌండ్ ప్రొనౌన్స్ అయ్యి తర్వాత వర్డ్ సౌండ్ అదే స్ట్రోక్ సౌండ్ ప్రొనౌన్స్ అవుతుంది అలా ప్రొనౌన్స్ అయినప్పుడు మనం ఓవెల్ ని ముందు ప్లేస్ లో ప్రొనౌన్స్ చేయాల్సి వస్తుంది అది ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా అనేది మన ప్రాక్టీస్ మీద కొన్ని వర్డ్స్ చేయంగా మనకు తెలుస్తుంది అలాగే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది ఫస్ట్ స్ట్రోక్ సౌండ్ ప్రొనౌన్స్ అయిన తర్వాత ఓవెల్ సౌండ్ ప్రొనౌన్స్ అవుతుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ స్ట్రోక్ రాసి తర్వాత ఓవెల్ సౌండ్స్ రాస్తాం అన్నమాట ఇప్పుడు ఎం ఉంది ఎం అంటే ఏంటి లెఫ్ట్ టు రైట్ రాస్తున్నాం వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇప్పుడు అప్వర్డ్ టు డౌన్వర్డ్ రాసినాం కదా డౌన్వర్డ్ టు అప్వర్డ్ ఎల్ ఉంది కదా వన్ టూ త్రీ వన్ టూ త్రీ హే ఉంది హే కూడా ఏంటి వన్ టూ త్రీ వే ఉంది వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇంగ్ ఉంది ఇంగ్ ఎలా రాయాలి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలాగే నెక్స్ట్ మీకు డౌన్వర్డ్ టు అప్వర్డ్ ఆర్ ఉంది రే అంటారు ఆర్ అంటారు దీన్ని ఎలా రాస్తున్నాం వన్ టూ త్రీ వన్ టూ త్రీ అంటే ఏంటి ఫస్ట్ ఓవెల్ సౌండ్ ప్రొనౌన్స్ అయితే ఫస్ట్ మనం ఓవెల్ ని ఇండికేట్ చేసి తర్వాత స్ట్రోక్స్ రాస్తాం అన్నమాట లేదు ఫస్ట్ స్ట్రోక్ సౌండ్ ఫస్ట్ ప్రొనౌన్స్ అయిందనుకోండి ఫస్ట్ స్ట్రోక్ రాసి తర్వాత ఓవెల్ సౌండ్ ని మనము నోట్ చేస్తాం ఇక్కడ వచ్చేసి మీరు లైట్ స్ట్రోక్స్ డార్క్ స్ట్రోక్స్ అంటున్నాం కదా అలాగే లైట్ ఓవెల్స్ డార్క్ ఓవెల్స్ అని కూడా చెప్పాను నేను లైట్ ఓవెల్స్ ఎప్పుడు యూస్ చేస్తారు డార్క్ ఓవెల్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది మనం నెక్స్ట్ లెసన్ లో తెలుసుకుందాం ఎందుకంటే ఓవెల్స్ అనే చాప్టర్ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన చాప్టర్ అండ్ ఆల్సో కొంచెం కన్ఫ్యూజింగ్ చాప్టర్ అనమాట ఓవెల్స్ కానీ ఒక్కసారి మనం ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఈ వీడియో మీరు విన్నారనుకోండి అంటే ఏవి లైట్ ఓవెల్స్ ఏవి లాంగ్ ఓవెల్స్ ఆర్ షార్ట్ ఓవెల్స్ ఏవి లాంగ్ ఓవెల్స్ ఏవి అనేది తెలిసిందనుకోండి మనకు వన్స్ ఒక్కసారి మనం రికగ్నైజ్ చేయగలిగితే ఈజీగా మనం ఓవెల్స్ ప్లేస్ చేయగలుగుతాం అండ్ ఆల్సో ద ఇంపార్టెంట్ ఈస్ ఓవెల్ ప్లేసెస్ ఆఫ్ ద ఓవెల్స్ ఎలా ఫస్ట్ ప్లేస్ లో పెట్టాలా సెకండ్ ప్లేస్ లో పెట్టాలా థర్డ్ ప్లేస్ లో పెట్టాలా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఎప్పుడు పెట్టాలి సెకండ్ ప్లేస్ లో ఎప్పుడు బిఫోర్ పెట్టాలా లేకపోతే ఆఫ్టర్ పెట్టాలా స్ట్రోక్ అనేది అలాగే ఈ ఓవెల్ ప్లేసెస్ మనం ఎలా ఇచ్చేసాము అంటే ఓవెల్ ప్లేసెస్ అనేది మనం స్టార్టింగ్ ఆఫ్ ద స్ట్రోక్ ఎక్కడైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్ అన్నాం మిడిల్ ఆఫ్ ద స్ట్రోక్ సెకండ్ ప్లేస్ అన్నాం ఎండింగ్ ఆఫ్ ద స్ట్రోక్ థర్డ్ ప్లేస్ అంటున్నాం కదా ఇలా ఎప్పుడు పెట్టాలి అనేది మనం నెక్స్ట్ లెసన్ లో నెక్స్ట్ వీడియోలో చూస్తాం అండ్ మీరు ఈ చాప్టర్ను మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో ఈ వీడియోను ఒక టూ త్రీ ఆర్ టూ ఆర్ త్రీ టైమ్స్ చూడండి దాంతో మీకు ఈజీగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్